నమస్కారం, వెల్కమ్ టు శ్రీరామ్ ఛానల్. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం అర్ధాంతరన్యాస అలంకారం గురించి నేర్చుకుందాం. సంస్కృతంలో దీని సూత్రం ఉక్తిరర్ధాంతరన్యాస స్యాత్ సామాన్య విశేషయో, అంటే సామాన్యం చేత విశేషం గాని విశేషం చేత సామాన్యం గాని సమర్థించబడితే అది అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు. శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు, వీరులకు సాధ్యం కానిది లేదు కదా. గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవిస్తారు, పువ్వులతో పాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు. కవి రెండు విషయాలను చెప్పడం జరిగింది. ఒకటి, శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించడం. రెండవది, వీరులకు సాధ్యం కానిది లేదు కదా అని రెండు విషయాలు చెప్పాడు. అయితే శివాజీ అనేవాడు కళ్యాణి దుర్గాన్ని జయించడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం, చాలా గొప్ప విషయం. తర్వాత వీరులకు సాధ్యం కానిది లేదు కదా, వీరుడు అయిన వాడికి ఏదైనా చేయగలుగుతాడు అనేది సామాన్య విషయం. కాబట్టి విశేష విషయాన్ని ఇక్కడ సామాన్య విషయంతో సమర్థించి తెలియజేయడం జరిగింది. రెండవ వాక్యంలో గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవించడం, గొప్పవారితో సామాన్యులున్నా గౌరవించబడతారు అనేది ఇది సామాన్య విషయమే, అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఇంకో విషయం చెప్పాడు, పువ్వులతో పాటు దారం సిగనెక్కుతుంది కదా, ఓహో ఇది విశేష విషయం. పువ్వుల్ని మనం తరలో పెట్టుకుంటాం కానీ మనం దారాన్ని చూడం, మరి దారం కూడా పువ్వు లోపల ఉంటుంది కదా, కాబట్టి పువ్వులతో పాటు దారం కూడా సిగనెక్కుతుంది అనేది విశేషమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ విశేషమైనటువంటి విషయాన్ని, అంటే సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించి తెలియజేయడం జరిగింది. విశేష విషయాన్ని సామాన్య విషయంతో, సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమర్థించి తెలియజేయడాన్నే అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. తర్వాత ఇంకొక రెండు ఉదాహరణలు గమనిస్తే, హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, ఇది విశేష విషయం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం అసాధ్యం అనుకున్నారు అందరూ, కానీ సముద్రాన్ని లంఘించిండు కాబట్టి ఇది విశేష విషయం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా, మరి మహాత్ములైనటువంటి వారు ఏదైనా చేయగలరు కదా, హనుమంతుడు కూడా మహాత్ముడే, కాబట్టి ఇది సామాన్య విషయమే అని తర్వాత వాక్యం సామాన్య విషయం. ఇక్కడ విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి తెలియజేశారు. దేవుడు అంబుదికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు, లోకోపకర్తలకి ఇది సహజ గుణము. మేఘము సముద్రం నుండి నీటిని తీసుకొచ్చి అందరికీ ఇస్తుందంట, ఇది విశేషమైనటువంటి విషయం. లోకోపకర్తలకి ఇది సహజ గుణము, అంటే లోకానికి ఉపకారం చేసేటటువంటి వారికి ఇది సామాన్యమైనటువంటి గుణమే కదా. మేఘుడు కూడా లోకానికి ఉపకారం చేసేవాడే, కాబట్టి ఇది సాధారణమైనటువంటి విషయం. ఇక్కడ విశేషమైనటువంటి విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పడం జరిగింది. వరుడు హిమాలయాలలో తిరుగుతూ తన పాదలేపనము కరిగిపోవుట తెలియలేదు, దైవకృతనమునకు అసాధ్యము లేదు కదా. ఇక్కడ దైవకృతమునకు అసాధ్యము లేదు అనేది సామాన్యమైనటువంటి విషయం, అంటే దేవుడు చేయదలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేది సామాన్యమైనటువంటి విషయము. ప్రవరుడు హిమాలయాలలో తిరుగుతూ పాదలేపనం కరిగిపోవటాన్ని గమనించలేకపోవడం అనేది విశేష విషయం. ఇక్కడ ఈ విశేష విషయాన్ని సామాన్యమైనటువంటి విషయంచే సమర్థించి చెప్పడం జరిగింది. పేదరాజు ప్రేమను మెచ్చి ప్రేమ చూపే రాణి ప్రేమకు ధనము కారణము కాదు. ఇక్కడ పేదరాజు యొక్క ప్రేమను మెచ్చుకొని రాణి తనను ప్రేమించిందంట, ఇది ఎంతో విశేషమైనటువంటి విషయము. ప్రేమకు ధనం కారణము కాదు అనేది సామాన్యమైనటువంటి విషయము. ఇక్కడ విశేషమైనటువంటి విషయం చే సామాన్య విషయం సమర్థించి చెప్పబడింది, కాబట్టి ఇది అర్ధాంతరాన్యాస అలంకారం. పార్వతి ఎంత చెప్పినా శివుని గూర్చిన తపస్సు మానలేదు, లోతుకు పారే నీటిని నిలుపలేము, కోరిక కోసం పరిగెత్తే మనస్సు నాపలేము. ఇక్కడ పార్వతి ఎంత చెప్పినా కూడా శివుని గురించి తపస్సు చేయడం మానకపోవటం అనేది విశేషమైనటువంటి విషయము. ఇక్కడ లోతుకు పారేటటువంటి నీరును నిలపలేకపోవటము, కోరిక కోసం పరిగెత్తే మనసును ఆపలేకపోవటం అనేవి సామాన్యమైనటువంటి విషయాలే, అందరికీ తెలిసిన విషయాలే. ఇక్కడ విశేషమైనటువంటి విషయం చేత ఈ సామాన్య విషయం సమర్థించబడింది కనుక అర్ధాంతరాన్యాస అలంకారం అంటారు. కాబట్టి విశేషమైన విషయం చేత సామాన్య విషయాన్ని గాని, సామాన్యమైన విషయం చేత విశేషమైన విషయాన్ని గాని సమర్థించి చెప్పినట్లయితే దానిని మనం అర్ధాంతరన్యాస అలంకారం అంటాం. ఇక్కడ విశేషమైన విషయము అంటే ఎవరికీ సాధ్యం కాని విషయము అని అర్థం. అదే సామాన్య విషయము అంటే
అందరికీ తెలిసినటువంటి విషయమే, అందరూ చేయగలరు అని చెప్పే విషయం సామాన్య విషయము.